ఈరోజు యుఎస్ఏలోని న్యూజెర్సీ స్టేట్లో ఉన్న ప్లెయిన్ఫీల్డ్ ఈ ప్రాంతంలోని సాయి దత్తపీఠం ఈ రావడం, అక్కడ శ్రీ రఘుగారు తర్వాత వాళ్ళ మిత్రులు అంతా కలిసి ఒక ఆధ్యాత్మిక భావనతో ఈ ప్రాంతంలో ఈ పీఠాన్ని స్థాపించి తద్వారా ఈ పరిసరాల్లో ఉన్న అందరికీ, ముఖ్యంగా తెలుగువారికి కూడా, వాళ్ళ మనసుల్లో ఒక రకమైన ఆధ్యాత్మిక భావనలు నింపడానికి చేస్తున్న కృషిని చూసి ఎంతో ఆనందించడం జరిగింది. అదేవిధంగా షిరిడీ ఇన్ అమెరికా, ఆ విధంగా షిరిడీలో అయితే ఏ విధంగా ఆలయాన్ని, తర్వాత అక్కడ ఉన్న ప్రాంగణంలో ఉన్న విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నానికి నా అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే భారతదేశంలోని ముఖ్య ఆయువు పట్టు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ప్రతి మనిషిలో ఉన్న దేవుణ్ణి గుర్తించడం, దీన్ని ఆధ్యాత్మికత అంటారు. అటువంటి ఆధ్యాత్మికతను ఈ పరిసరాల్లో ఈ సాయి దత్తపీఠం ద్వారా మీరు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఈ సాయి దత్తపీఠంలో 4 రకాలైన యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయి. మొదటిది వచ్చేసి అన్నదానం, రెండవది వచ్చేసి విద్యార్థులకు, తర్వాత స్కాలర్షిప్లు అనుకోండి ఇలాంటి వాటిల్లో సహాయం, తర్వాత వచ్చేసి సత్సంగం. సత్సంగం అంటే అందరు వ్యక్తులు కలిసి వారిలో ఉన్న మంచిదనాన్ని గురించి చర్చించుకోవడం, అదేవిధంగా మంచి ఆలోచనలను, మన భావాలను మనలో నింపుకోవడానికి ఈ సత్సంగం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో వచ్చేసి ఆధ్యాత్మిక విలువలు, అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, ఈ విధమైన ఏ విధంగా అయితే మన భారతదేశంలో మన ఫౌండేషన్స్ అంటాం, ఆ ఫౌండేషన్స్ను మళ్ళా ఇంకా దృఢీకరించడానికి ఈ సాయి దత్తపీఠం ద్వారా మీరు చేస్తున్న కృషి అమోఘం. కాబట్టి ఇలాంటి కృషిని ఖచ్చితంగా మీరు ఈ విధంగా అందరికీ పంచి మన షిరిడీ యొక్క పీఠాన్ని మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చి చేస్తున్న మీ కృషికి నా కృతజ్ఞతలు మరియు అభినందనలు. అదేవిధంగా ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చాలామంది కుటుంబాలు ఇక్కడ స్థిరపడి ఉన్నాయి. కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడే వాళ్ళు పుట్టడం, ఇక్కడే పెరగడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి, ఈ దేశానికి మధ్య వీళ్ళొక వారధులుగా మనం నిర్మించాలన్నమాట ఈ పిల్లల ద్వారా, ఈ యూత్. కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఆ కార్యక్రమాలు కూడా మీరు తీసుకువెళ్ళగలిగితే భారతదేశం యొక్క ఉనికిని, అదేవిధంగా భారతదేశం యొక్క ఖ్యాతిని కూడా ఇక్కడ ఉన్న ఈ జనరేషన్కు తెలియజేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఎంతమంది శాస్త్రజ్ఞులు, ఎంతమంది గొప్పవాళ్ళని కూడా వాళ్ళు భారతదేశం గురించి ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. మీరు ఐన్స్టీన్ గారినే తీసుకున్నారంటే ఆయన ఏమన్నారంటే, భారతీయులు లెక్కించడం ఎలాగో మాకు నేర్పించారు, వాళ్ళు గనక లెక్కించడం మాకు నేర్పించకుంటే ప్రపంచంలో ఇంత ప్రగతి జరిగేది కాదేమో అని ఐన్స్టీన్ మన భారతదేశం గురించి అన్నారు. అలా ప్రతి ఒక్క మహానుభావులు కూడా భారతదేశం గురించి, భారతదేశం యొక్క ఖ్యాతిని గురించి వాళ్ళు ఉల్లేఖించారు, వాళ్ళ దీంట్లో శ్లాఘించారు. కనుక ఆ సందర్భాలను తీసుకుని ఇక్కడున్న యువతరానికి మీరు చెప్పగలిగితే ప్రపంచ వ్యాప్తికి, ప్రపంచంలోని కృషికి భారతీయులు ఏ విధంగా కృషి చేశారన్నది కూడా వాళ్ళ మనోభావాలను కనుక వాళ్లకు అర్థమవుతే ఖచ్చితంగా భారతదేశం పట్ల వాళ్లకున్న అభిమానం ఇంకా పెరుగుతుందని నా ఆకాంక్ష. అటువంటి ప్రయత్నం సాయి దత్తపీఠం ద్వారా జరిగి ఒక సుదృఢమైన, దృఢమైన యువతరాన్ని మనం ప్రపంచానికి అందిస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.